మాయావి సింహం మరియు కిరాతక తోడేలు. రంగ అనే ఒక కిరాతక తోడేలు అడవిపైన తన ఆధిపత్యం చలాయించడం కోసం కఠోర తపస్సు చేసి చాలా మాయావి శక్తుల్ని పొంది అతి కిరాతకమైన తోడేలుగా మారింది. దానికి తోడుగా వేరొక తోడేలు కూడా ఉండేది. అది ఇలా అంటుంది, మహారాజా, మీరు కేవలం ఈ అడవిపైనే కాదు, ఈ ప్రపంచం మొత్తం మీ గుప్పిట్లో పెట్టుకునే అంత సమర్థులు. అవును, అలా జరగాలంటే నాకు సైన్యం ఉండాలి. అడవిలో ఉన్న జంతువులన్నింటినీ నాలా తయారు చేస్తాను, అప్పుడు ఈ ప్రపంచాన్ని జయించగలను. రంగా తోటి తోడేలుతో కలిసి అడవిలోకి వెళ్తాడు. ఇంత భయంకరమైన తోడేలును చూసి మిగతా జంతువులన్నీ భయంతో అటూ ఇటూ పరిగెడుతూ ఉంటాయి. అప్పుడు తోడేలు ఒక జింకని పట్టుకుంటుంది. అయ్యో, నన్ను విడిచిపెట్టండి, నా పసిపిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ రంగా ఇవేమీ పట్టించుకోకుండా ఆ జింకని తన పళ్ళతో కరవగానే అది భయంకరమైన కిరాతక తోడేలుగా మారిపోతుంది. జంతువులన్నీ ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటూ ఉంటాయి. ఇలా రంగా తోడేళ్ల సైన్యం పెరుగుతూ ఉంటుంది. ఇదంతా చూసి కిరాతకమైన తోడేలు చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో ఏనుగు పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, మహారాజా, మహారాజా, ఒక కిరాతకమైన తోడేలు అడవిలో ప్రవేశించి విధ్వంసం సృష్టిస్తుంది. మన జంతువులన్నీ తోడేలుగా మారిపోతున్నాయి. తొందరగా ఏదో ఒకటి చేయండి, లేకపోతే ఈ అడవి మొత్తం తోడేలుతో నిండిపోయేలా ఉంది. ఏనుగు మాటలు విని సింహం చాలా బాధపడుతూ ఉంటుంది. వేరే ఆలోచన ఏమీ లేకుండా వెంటనే రంగాపై దాడి చేయటానికి వెళ్తుంది. నా జంతువుల్ని వెంటనే నీ మాయావి శక్తుల నుంచి విముక్తి కలిగించు. మేమందరం నిన్ను అడవికి మహారాజుని చేస్తాం. దయచేసి జంతువుల్ని విడిచిపెట్టు. నాకు కేవలం ఈ అడవొక్కటే కాదు, ఈ ప్రపంచం మొత్తం కావాలి. మనుషులపై ఆధిపత్యం చెలాయించాలంటే నాకు నీలాంటి జంతువుల ఉపయోగం చాలా ఉంది. ఇక మిమ్మల్ని వదిలిపెట్టడం సాధ్యం కాదు. తర్వాత రంగా సింహాల మధ్య ఒక భయంకరమైన కొట్లాట జరుగుతుంది. కానీ సింహం తన యొక్క శక్తిని మొత్తాన్ని ఉపయోగించినా రంగాతో పోరాడుతుంది. కానీ రంగా శక్తి ముందు బలహీనపడిపోతుంది. సింహం స్పృహ కోల్పోయి దగ్గరలో ఉన్న ఒక నదిలో పడిపోతుంది. ఆ నీటిలో కొట్టుకుపోయి ఒక వింత ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది సింహం. అదొక మాయావి ప్రపంచం. అక్కడ చాలా రకాల చేపలుంటాయి. సింహం కళ్ళు తెరవగానే ఇలా అంటుంది, నేను నా ప్రజల్ని ఆ భయంకరమైన తోడేల నుంచి కాపాడుకోలేనా? నా ప్రజల్ని రక్షించకపోతే నేను బ్రతికుండి ఏం లాభం? ఈ ప్రపంచం మొత్తం సర్వనాశనం అవుతుంటే చూస్తూ ఉండలేను. ఇలా అని సింహం తనని తానే అంతం చేసుకోబోతుంది. ఇంతలో అక్కడ ఒక మాయా చేప ప్రత్యక్షమై ఇలా అంటుంది, సింహం రాజా, అలా బాధపడి ఓటమిని ఒప్పుకోవద్దు. ఏదో ఒకరోజు ప్రతి పాపానికి అంతం ఉంటుంది. అలాగే ఆ కిరాతకమైన తోడేలు అంతం కూడా మీ చేతుల్లోనే రాసిపెట్టి ఉంది. కానీ ఇది ఎలా సాధ్యం? నేను ఒక సాధారణమైన సింహాన్ని, అది ఒక అతి కిరాతకమైన తోడేలు. నేను దాన్ని ఎలా అంతం చేయగలను? మీరేమి చింతించకండి, ఇక్కడి నుంచి కొద్ది దూరంలోనే ఒక మాయావి సెలయేరు ఉంది. అక్కడికి వెళ్ళి మీరు స్నానం చెయ్యగానే మీకు అన్ని మాయాశక్తులు వస్తాయి. అక్కడి నీటిని తీసుకుని వెళ్ళి మీ జంతువులపై చిలకరించండి. అవి మరలా సాధారణ స్థితికి మారిపోతాయి. సింహం వెంటనే ఆ మాయావి సెలయేటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఒక మాయా సింహంగా మారిపోతుంది. అలాగే అక్కడి నుంచి నీటిని తీసుకుని వెళ్తుంది. సింహం అడవికి చేరుకునేసరికి అడవిలో విధ్వంసం సృష్టించబడి ఉంటుంది. జంతువులన్నీ అతి కిరాతకమైన తోడేళ్లుగా మారిపోయి ఉంటాయి. వెంటనే సింహం తాను తెచ్చిన నీటిని గుడ్లగూబకిచ్చి ఇలా అంటుంది, నువ్వు వెంటనే ఈ నీటిని జంతువులన్నింటిపై చిలకరించు. వారిని సాధారణ స్థితిలో మార్చడంలో నాకు సహాయం చేయి. ఇలా గుడ్లగూబ గాలిలో ఎగురుతూ సింహం తీసుకొచ్చిన ఆ మాయా నీటిని జంతువులపై చల్లుతుంది. వెంటనే జంతువులన్నీ సాధారణ స్థితికి మారిపోతాయి. ఈ మార్పును చూసి కిరాతకమైన తోడేలికి చాలా కోపమొస్తుంది. ఈసారి మాయావి సింహం అతి కిరాతకమైన తోడేలుపై దాడి చేసి దాన్ని ఓడించడమే కాదు, చివరికి అంతం చేస్తుంది. ఇలా సింహం జంతువులన్నింటినీ మరోసారి కాపాడి
వాటికి రక్షణగా ఉంటుంది. జంతువులన్నీ కూడా సింహానికి జేజేలు చెప్పి ప్రశంసల వర్షం గురిపిస్తాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలివైన తెల్లని పులి చేసిన అద్భుతం మరియు మహారాజు డ్రాగన్. ఒకనొక అడవిలో ఒక కొండచర్య పైనుండి ఒక ఎలుగుబంటి పడబోతుంది. కానీ ఇంతలోనే అది ఒక చెట్టు కొమ్మని పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. భయంతో ఆ ఎలుగుబంటి సహాయం కోసం చూస్తూ ఉంటుంది. కానీ కింద నిలబడి ఉన్న జంతువులు ఆ దృశ్యాన్ని చూసి ఎలుగుబంటి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అనుకుంటాయి. అప్పుడు ఏనుగు ఇలా అంటుంది, నాకైతే ఇంత ఎత్తు నుంచి పడి ఎలుగుబంటి ప్రాణాలు పోతాయని అనిపిస్తోంది. దీన్ని కాపాడడం ఎవరి తరం కూడా కాదు. ఇంతలోనే అక్కడికి మహారాజు డ్రాగన్ వస్తుంది. అది చాలా బలశాలి. దీంతో డ్రాగన్ కిందకు పడిపోకుండా ఎలుగుబంటిని కాపాడి తన వీపుపై కూర్చోబెట్టుకుని కిందకి తీసుకొస్తుంది. ఇదంతా దూరంగా నిలబడి ఉన్న పులి చూస్తుంది. ఇలా ఆలోచిస్తుంది, వామ్మో ఎంత పెద్ద డ్రాగన్! దీని ముందు నా బలం ఎందుకు పనికిరాదు? మహారాజు అవ్వాలని నా కల కలగానే మిగిలిపోతుందో ఏమో. ఇక ఎప్పుడూ పులి అడవికి మహారాజు అవ్వాలని కలలుగంటూ ఉండేది. ఒకసారి అది గాడిదని చూసి ఆశ్చర్యంతో ఇలా అడుగుతుంది, హరే గాడిద, నీ శరీరం సగం తెల్లగా ఎలా ఉంది? అసలు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈరోజు మా యజమాని ఒక పెయింట్ డబ్బా తీసుకొని వచ్చాడు. పొరపాటున ఆ రంగు నాపై పడింది. ఏం చెప్పమంటో నా బాధ. మా యజమాని నన్ను బాగా చితకబాదాడు తెలుసా, అందుకే నేను కూడా ఆ పెయింట్ డబ్బాలు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఇప్పుడిక నాపై కోపంతో అరుస్తూ ఉన్నాడేమో. అయినా సరే నేను వెళ్ళను, నన్ను కొట్టాడుగా. ఇక తర్వాత గాడిద పెయింటింగ్ డబ్బాల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు పులికి తన క్రూరమైన బుర్రలో ఒక ఐడియా వస్తుంది. రాత్రవ్వగానే పులి గాడిద ఇంటి దగ్గర నుంచి పెయింట్ డబ్బాల్ని దొంగలించి తీసుకొస్తుంది, తన శరీరంపై వేసుకుంటుంది. ఇలా అది ఒక తెల్లని పులిలాగా మారిపోతుంది. తర్వాత పులి ఒక చెట్టు వెనుక పెయింట్ డబ్బాల్ని దాచిపెడుతుంది. అప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, ఇక డ్రాగన్ నన్ను మహారాజు చేసేస్తాడు. వెంటనే వెళ్ళి డ్రాగన్ కి కొన్ని మాయమాటలు చెప్పి ముగ్గులకు దించుతాను. అక్కడికి డ్రాగన్ రావటం చూసి పులి ఒక చెట్టు కింద కూర్చుని డ్రాగన్తో ఇలా అంటుంది, రండి మహారాజా, దయచేయండి. మీరు ఈ అడవికి మహారాజు కదా, మీలాంటి గొప్పవారు ఈ అడవికి రాజు కావటం అడవిలో ఉండే జంతువుల అదృష్టం. అదంతా సరే, కానీ నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? నిన్నెప్పుడు ఈ అడవిలో చూడలేదు. మహారాజా, నేను సాధారణమైన పులిని కాను, అంతర్యామిని. నాకు మీ అడవి గురించి అంతా తెలుసు. నాకు చాలా మాయాశక్తులున్నాయి, వాటితో నేను దేని గురించైనా తెలుసుకోగలను. ఏ పనినైనా సునాయసంగా చేస్తాను. పులి డ్రాగన్కి తనపై విశ్వాసం కలిగించటానికి తన మాయాశక్తులను ఉపయోగిస్తుంది. చెట్టు నుంచి మామిడి పండును కోసి చూపిస్తుంది. అసలు విషయం ఏంటంటే, పులి మామిడికాయలు ముందుగానే కోసి చెట్టు కొమ్మకి వేలాడదీస్తుంది. ఇదంతా డ్రాగన్ చూసి నిజంగానే పులి ఒక అంతర్యామి అనుకుంటుంది. పులి చెప్పిన మాటల్ని నమ్మేస్తుంది. దాన్ని తన గుహలోకి తీసుకుని వెళ్తుంది. అప్పుడు డ్రాగన్ ఇలా ఆలోచిస్తుంది, వామ్మో ఈ తెల్ల పులి చాలా అద్భుతంగా ఉంది. ఇదే కనుక ఈ అడవికి మహారాజైతే అడవిలో ఉన్న జంతువుల బాగోగులు నాకన్నా బాగా చూసుకుంటుంది. ఇలా ఆలోచించి డ్రాగన్ తెల్ల పులిని ఎలాగైనా సరే అడవికి మహారాజు చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. మరుసటి రోజు డ్రాగన్ అడవిలో ఉండే జంతువులన్నింటినీ సమావేశపరుస్తుంది. మిత్రులారా, అందరూ నా మాట వినండి. ఈరోజు నుంచి ఈ అడవికి మహారాజు ఈ అద్భుతమైన తెల్ల పులి. మనమందరం మన మహారాజు మాటకి కట్టుబడి ఉండాలి. ఈ మాటలు విని పులి తన కల నిజమైనందుకు చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత తెల్లసింహం మహారాజు సింహాసనంపై కూర్చొని జంతువులపై తన హక్కుని చలాయిస్తూ ఉంటుంది. జంతువులతో తన పనులన్నీ చేయించుకుని హాయిగా తన జీవితాన్ని గడుపుతూ భోగ భాగ్యాలు అనుభవిస్తూ ఉంటుంది. మరోపక్క గాడిద ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, అయ్యో ఆ రోజు నేను కోపంతో పెయింట్ డబ్బాలను ఇంటికి తీసుకొని వచ్చాను. ఎంతైనా యజమానికి దీనివల్ల నష్టం కలుగుతుంది. ఎలాగైనా
పెయింట్ డబ్బాలను వెతికి యజమానికి వాపస్ చేసేస్తాను. తర్వాత గాడిద పెయింట్ డబ్బాల కోసం అడవంతా వెతుకుతూ ఉంటుంది. ఇంతలో తెల్లని పులి ఎదురు పడుతుంది. కానీ మాట్లాడకుండా అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటుంది. అప్పుడు గాడిదకి అనుమానం కలిగి ఇలా ఆలోచిస్తుంది. అరే, ఈ పులిని ఎక్కడో చూసినట్టుందే, వెంటనే డ్రాగన్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాలి. ఇక గాడిద వెంటనే డ్రాగన్ దగ్గరికి వెళ్తుంది. తన పెయింట్ డబ్బాలు దొంగతనమైన విషయం, అలాగే తెల్ల పులిపై తనకు కలిగిన అనుమానం గురించి చెప్తుంది. తరువాత ఇద్దరూ ఆ పెయింట్ డబ్బాల కోసం వెతుకుతారు. అప్పుడు ఒక చెట్టు కింద పెయింట్ మచ్చలు కనిపిస్తాయి. అక్కడ నిజంగానే ఖాళీ పెయింట్ డబ్బాలు దొరుకుతాయి. అప్పుడు వారికి విషయం మొత్తం అర్థమవుతుంది. ఇక అప్పుడు గాడిద ఇలా అంటుంది. ఎంత మోసం, ఆ దొంగ పులి నా పెయింట్ డబ్బాలను దొంగలించి యజమానికి చాలా నష్టం కలిగించిందే కాకుండా తెల్ల పులిగా మారి మన అడవికి మహారాజై జంతువులందరినీ మోసం చేస్తుంది. ఇదంతా విని డ్రాగన్కి చాలా కోపం వస్తుంది. అది తెల్ల పులిని చెరువు దగ్గరకు రమ్మని పిలిచి దాన్ని చెరువులో నెట్టేస్తుంది. దీంతో పులి వేసుకున్న తెల్లరంగు మొత్తం పోయి దాని బండారం బయటపడుతుంది. అప్పుడు డ్రాగన్ కోపంతో దాన్ని బాగా చితకబాది అడవి నుంచి బయటకు పంపించేస్తుంది. మరలా తిరిగి డ్రాగన్ అడవికి మహారాజుగా ఉండి జంతువులన్నింటినీ బాగా చూసుకుంటూ ఉంటుంది.